రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది అదే స్థాయిలో ఆ సెగ్మెంట్ పై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి సర్వేల ఆధారంగా రోజు ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు బెట్టింగ్ రాయిల్లు నో చేంజింగ్ ఆప్షన్స్ తో నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి రాష్ట్రంలో పిఠాపురంపై అందరి ఫోకస్ పెరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మరొకవైపు వైసీపీ కూడా పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టింది గత ఎన్నికల్లో వచ్చిన తీర్పే పవన్ కళ్యాణ్ పై రిపీట్ అవుతుందని అంచనాలు వేస్తోంది దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో స్ట్రాటజీతో రాజకీయాలు చేస్తోంది అధికార పార్టీ పొలిటికల్ హీట్ కు తోడు పందెం రాయుళ్ల కన్ను పిఠాపురంపై పడింది నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా పందాలు జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో లెక్కలు వేస్తూ బెట్టింగులకు సిద్ధమవుతున్నారు వైసీపీ గెలుస్తుందని కొందరు జనసేన గెలుస్తుందని మరికొందరు పందాలు వేయడం వరకు ఓకే అయితే ఈసారి ఏ మండలంలో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తారంటూ కొత్త ఈక్వేషన్స్ వస్తున్నాయి కొన్ని చోట్ల గ్రామస్థాయిలో కూడా ఏ పార్టీ బలంగా ఉందని లెక్కలు వేస్తున్నారు సర్వేలు శాంపుల్స్ ఆధారంగా సై అంటే సై అంటున్నారు కోట్ల రూపాయల పందాలు అప్పుడే రెడీ అయిపోయాయి ఎవరు గెలిచినా పదివేల మెజార్టీలోపు గెలుస్తారని ఒకరు పదివేల మెజార్టీ కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని మరొకరు ఇలా రకరకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఒకే పార్టీకి పడదని క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఇలా రకరకాల లెక్కలతో హైప్ క్రియేట్ చేస్తున్నారు ఎవరు గెలిచినా పిఠాపురం చరిత్రలో లీస్ట్ మెజార్టీతో గెలుస్తారని బెట్టింగ్ జరుగుతోంది మరొకవైపు హైయెస్ట్ మెజార్టీ జరుగుతుందని ఇంకొక చర్చ ఉంది లెక్కలు ఎక్కాలతో రచ్చరచ్చ చేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందన్న అంచనాలున్నాయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ కిక్కు వేరేగా ఉంటుందని ఎవరి లెక్కలు వారివి గోదావరి జిల్లాలోని పిఠాపురం టార్గెట్ గా కోట్ల రూపాయలు క్యాష్ చేతులు మారుతోంది దానికి తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయిపోతోంది మొత్తానికి పిఠాపురంపై పంతొమ్మిరాయళ్లు గట్టిగానే ఫోకస్ చేశారు దానికి తగ్గట్లుగా సీటుపై గురిపెట్టి బెట్టింగులు జరుగుతున్నాయి ఎవరు నెగ్గుకు వస్తారో ఎవరు బోల్తా పడతారోననేది ఆసక్తికరంగా మారింది